ఎలినాస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా? సో ఈ రోజు ఈ వీడియోసరికి నేను హెయిర్ గురించి కొన్ని టిప్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను అనమాట. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు అలాగే ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను హెయిర్ గురించి కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. సో నా హెయిర్ చూడండి, థిక్గా ఉందా చూడండి ఒకసారి. సో నా హెయిర్ షార్ట్గానే నేను చాలా థిక్గా అండ్ స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాను అనమాట. సో దీనికి కొన్ని టిప్స్ నేను పాటిస్తాను. సో మీరు కూడా ఈ టిప్స్ని ఒకసారి చూడండి. అలాగే నా ఫుల్ హెయిర్ వచ్చేసరికి నేను వీడియో క్లిప్ అనేది మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఈ వీడియో చివరి వరకు కూడా మీరు అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది అస్ ఎ ఫస్ట్ అనమాట. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేవి రెండు ఉంటాయన్నమాట. ప్రతి వరకు ఏంటంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేవి రెండు ఉంటాయి. సో ఇంటర్నల్ అంటే మనలో ఎవరికన్నా థైరాయిడ్ ఉన్నా, బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల అయితే ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదన్నమాట. సో ప్రికాషన్స్ తీసుకుంటూ ఇవి ట్రై చేస్తే కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. సో జనరల్గా అంటే డెలివరీ అయిన తర్వాత కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతుంది, సిజరీన్ అయిన వాళ్ళకి ఇంకా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది, అండ్ కాలేజ్ స్టూడెంట్స్ పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను అనమాట. సో ఎక్స్ట్రాగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నది ఈ వీడియో అనమాట. సో ఎక్కువగా అయితే మనం వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏంటంటే ఆ పోషకాలు అనేది ఎక్కువగా బాడీ లోపలికి వెళ్ళి డెడ్ సెల్స్ని ఎక్కువగా చంపేస్తాయి అనమాట. ఆ డెడ్ సెల్స్ని చంపేసి మనకి సో దానికి సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా వాటర్తో పాటు ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ థిక్గా ఉంటుందని ఈరోజు చూపిస్తాను అనమాట. సో ఈ క్యాప్సిల్స్ చూడండి అందరూ ఒకసారి, వీటిని విటమిన్ ఈ క్యాప్సిల్స్ అంటారు అనమాట. సో ఇవి మెడికల్ స్టోర్స్లో దొరుకుతాయి, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయన్నమాట. దీని పవర్ వచ్చేసరికి 400 ఉంటుంది అనమాట. సో 200 ఉంటుంది, 250 ఉంటుంది. సో ఇది 400 ఉంటుంది, నేను 400 తీసుకున్నాను. జనరల్గా 400 అయితే అందరికీ సూట్ అవుతుంది. సో ఇవి క్యాప్సిల్స్ ఇలా ఉంటాయి అనమాట, గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి ఇవి పిన్తో జస్ట్ నువ్వు కట్ చేసినా లేదంటే సిజర్తో కట్ చేసినా మనకి ఇవి కట్ అయ్యి లోపల కొంచెం లిక్విడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ లిక్విడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట. అది మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన హెయిర్కి కావలసిన మినరల్స్ అన్నీ ఇచ్చి అనమాట ఇది మనకి హెయిర్ని హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇవి వచ్చరికి ఇలా ఉంటాయండి. ఇలా 10 క్యాప్సూల్స్ వచ్చేసరికి 25 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి. సో ఇలా ఉంటుంది. సో దీని పవర్ వచ్చేసరికి ఇదిగోండి 400. సో 400 ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట, ఈ క్యాప్సూల్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి. సో ఇవి 25 రూపీస్తోనే సీరియస్లీ మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎలా అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఒక క్యాప్సూల్ తీసుకుందాం, ఒక క్యాప్సూల్ తీసుకొని సో ఒక క్యాప్సూల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీన్ని మనం పైన కట్ చేస్తే లోపల లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఆ లిక్విడ్ని వచ్చరికి మనం పారాషూట్ ఆయిల్లో కానీ, ఆల్మండ్ ఆయిల్లో కానీ, క్యాస్టర్ ఆయిల్లో కానీ, సో మీరు ఏ ఆయిల్ అయితే మీ హెయిర్ సూట్ అవుతుందో ఆయిల్లో ఇవి ఒక 1 లేదా 2 క్యాప్సూల్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసి అవన్నింటిని మిక్స్ చేసుకొని కొంచెం వార్మ్ వాటర్లో ఆ ఆయిల్ అనేది పెట్టాలన్నమాట. వార్మ్ వాటర్ అలా అని చెప్పి స్టవ్ మీద పెట్టి మరిగించకూడదండి. జస్ట్ వార్మ్ వాటర్లో ఒక నూనె అనేది ఒక గిన్నెలో మిక్స్ చేసుకొని ఆ గిన్నెని తీసుకొచ్చి వార్మ్ వాటర్లో పెట్టి మనం హెయిర్కి అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే దానికి ఒక మోషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ సో చూడండి ఈ విధంగా అనమాట మనం బాడీని ఈ విధంగా 2 హ్యాండ్స్ ఈ విధంగా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో పాపిడి తీసి మాత్రమే మనం ఆయిల్ అనేది ఎప్పుడైనా అప్లై చేయాలి. సో ఏంటంటే మనం ఆయిల్ అనేది ఎలా అప్లై చేయాలంటే పాపిడి తీసుకొని మాత్రమే అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే అవి స్కాల్ప్కి అంటే మనకు పుర్రికి డైరెక్ట్గా ఆయిల్ అనేది పట్టి అక్కడ నుంచి కొత్త హెయిర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఈ కింద ఎప్పుడు కూడా అప్లై చేయకూడదు. ఏవో ఎక్కువ చాలామంది అప్లై చేసేస్తారు, కింద నుంచి గ్రోత్ ఏదో వస్తుంది. ఇలా కింద మనం అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది అనమాట. సో అలా ఎప్పుడు అప్లై చేయకూడదని ఇక్కడ నుంచి మాత్రమే హెయిర్ని అది కూడా ఈ మోషన్లో మనం హెయిర్కి అప్లై చేయాలి. తర్వాత వచ్చేసరికి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే డ్రైనెస్ తగ్గిస్తుంది హెయిర్లో, మాయిశ్చరైజేషన్ పెంచి చక్కగా హెయిర్ అనేది గ్లోగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి స్ట్రాంగ్గా ఒక వెంట్రుక చూస్తే చాలామంది పలచగా ఉంటాయన్నమాట, అలా కాకుండా వెంట్రుక అనేది స్ట్రాంగ్గా కూడా దీనివల్ల అవుతుంది అనమాట. అలాగే స్ప్రిట్స్ ఉంటాయి కదండి కింద, చాలామందికి స్ప్రిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ స్ప్రిట్స్ కూడా ఇది చాలా మటుకి తగ్గిస్తుంది అనమాట. సో ఇవి విటమిన్ ఈ వల్ల మనకు యూజ్. సో ఇవి ఆయిల్లో మిక్స్ చేసుకొని
మన పారాషూట్ అయితే పారాషూట్ ఆల్మండ్ ఆర్ ఆల్మండ్ క్యాస్ట్రాల్ కానీ ఇందులోనే మిక్స్ చేసుకుని కొంచెం వార్మ్ వాటర్లో పెట్టి ఒక 5 మినిట్స్ వార్మ్ వాటర్లో పెట్టి ఆ వార్మ్గా ఉన్న ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేయాలన్నమాట. అలా వీక్లీ 2 టైమ్స్ అనేవి మనం చేయాలన్నమాట. అలా వీక్లీ 2 టైమ్స్ చేయటం వల్ల అయితే హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అండి 100% మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో నేనైతే ఇవి ఒక్కసారికి చేసేస్తే ఇన్స్టాంట్గా వచ్చేస్తుందని నేను చెప్పనండి. 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ చేస్తే రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మనం చాలామంది ఇన్స్టాంట్గా చేసేస్తే వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటారు, అసలు అవన్నీ ఫేక్ అండి. దేనికైనా టైం పడుతుంది. సో 1 మంత్ ఇలా చేసి చూడండి, డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మీకు తెలియకుండానే హెయిర్ అనేది కూడా స్ట్రాంగ్గా అవుతుంది. సో డెఫినెట్లీ ఈ వీడియో మీరు అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరూ అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మర్చిపోవద్దు, నేను నా వీడియో క్లిప్ని ఒకసారి హెయిర్ది యాడ్ చేస్తాను. సో చూడండి, చెక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.